విజయనగరం జిల్లా గారివిడిలో శ్రీ సీతారామ కళ్యాణ మండపం 3వ వార్షికోత్సవం సందర్భంగా సహాయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు వాకాడ శ్రీనివాసరావు 32 మంది కళాకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ముగ్గురు కళాకారులకు సన్మానం చేశారు. అలాగే కొండపాలెం గ్రామ పంచాయతీకి వాకాడ స్వామి నాయుడు జ్ఞాపకార్థం 18 చెత్త కుండీలను వాకాడ గోపి శ్రీనివాసరావుకు అందజేశారు. నాటక రంగంలో నందికేశ్వరరావు బుర్ర కథకు గరివిడి లక్ష్మి నాటికలకు కేఎల్ స్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వెటర్నరీ కళాశాల డీన్ వెంకటనాయుడు మాట్లాడుతూ సహాయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు వాకడ శ్రీనివాసరావు మాట్లాడుతూ కళకు వృద్ధాప్యం లేదని పేదరికం లేదని అన్నారు. కళాకారులు పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి భాస్కర్రావు, ఎస్ఎంఎస్ ఫెర్రో ఎల్ఓఎస్ డైరెక్టర్ వాకడ గోపి, ఆర్ఈసీఎస్ మాజీ డైరెక్టర్ వలిరెడ్డి లక్ష్మణ, వలిరెడ్డి బాబ్జీ, సహాయ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాసరావు పాల్గొన్నారు. మంచి వరుడు చెప్పారు, నా మనసులో చెప్పేశారు. ఇది కళకి వృద్ధాప్యం లేదు. మా శ్రీని అన్నాడు, మంచి యాంకర్, వృద్ధ కళాకారు, కళకు వృద్ధాప్యం లేదు, తర్వాత పేదరికమూ లేదు, కళ కళే అది. మీ అందరికీ ఒక చిన్న సన్మానం, ఇది సన్మానం సత్కార్యం అంతే. మనందరం కలయిక, మీ అందరికీ మళ్ళీ పాత వైభవం గుర్తుకు తెచ్చుకొని మీ తాలూకా శక్తి మళ్ళీ పెరగాలని ఇది చేశాను. తప్పించి ఇంకేదో పబ్లిసిటీ కోసం గట్ట కాదు, మీ అందరూ ఆదరాభిమానులు ఉంటే మళ్ళీ మంచిగా పెద్ద ప్రోగ్రాం ఒకటి మనం పెట్టుకుందాం, పెట్టుకొని మళ్ళీ కలుద్దాము.